గవర్నమెంట్ ఎంప్లాయ్ మమ్మకు మాకు రక్షణ లేదా లేడీస్ కి రోడ్డు మీద వస్తే తప్ప నేను లేని ఇక్కడ నేనే చేస్తే తప్పు పది మందిలో పబ్లిక్ ఆమె చూసి మధ్యాహ్నం 1:00 కి ఈ రోడ్ లో వెళ్తా ఉన్నాను నేను మా డ్రైవర్ ఉన్నాం కార్ లో నేను డాక్టర్ మాధవి లత బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్వి మెడికల్ కాలేజ్ లో మేద్ర వెళ్తా ఉంటే ఇక్కడ కార్ ఒకటి ఇట్లా చాలా రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసింది అప్పుడు నేను మా డ్రైవర్ హారన్ కొట్టాడు ఎక్కడ కొంచెం దూరంలో హారన్ కొడితే వాళ్ళు అప్పుడు వెళ్లి కార్ ఎక్కారు ఈలోగా ఆటోలు అన్ని జామ్ అయిపోయాయి అక్కడ సరేని మళ్ళా ఇతను హారన్ కొట్టాడు వెంటనే అతను కార్లో నుంచి అతను ఎవరో మాకు తెలియదు నరికేస్తా నా కొడక ఏం రా హారన్ కొడతా ఉండవు అన్నాడు ఇతను దిగేళ్లి ఏం మర్యాదగా మాట్లాడలేవా నరికేస్తానంటావేమి అన్నాడు అంతే వెంటనే వాళ్ళ డ్రైవర్ దిగొచ్చేసి మా డ్రైవర్ ని గొడ్డుని బాదినట్టు బాడేశాడు ఎన్ని కొట్లు కొట్టాడంటే నేను చెప్పలేను వెంటనే నేను దిగి ఏమండి నేనే డాక్టర్ శివప్రసాద్ చిత్తూరు ఎంపీ వాళ్ళ డాటరు అతని ఎంపీ పర్సనల్ డ్రైవర్ మేము హారన్ కొట్టిన దానికి ఇంత చేస్తున్నారంటే యూ షట్ అప్ నువ్వు మాట్లాడద్దు నాతో అతను ఫుల్ గా పీకల దాకా తాగున్నాడు వాడు ఈలోగా దిగొచ్చి ఇతను అడిగిన దానికి ఏమయ్యా ఒక ఎస్సీ నేను నన్ను కొడుతున్నావు అంటే మాలమాదిగ నా కొడక నిన్నేంద్రా కొట్టకుండా నేనని ఎట్లా ఇష్టం వస్తే అట్లా అతను వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి కొట్టారు మా డ్రైవర్ ని అప్పుడు నేను ఎవరు లేరు నా దగ్గర అగైన్ మళ్ళీ సమాజంలో ఎవరు రారు కదా దగ్గరికి ఎవరో ఒక ఆటో అతను పోతా ఉండి నీది తప్పు పెట్టుకుని నువ్వెందుకు వాళ్ళు అతను కొడుతున్నావు అంటే ఏ పోరా నీకేం సంబంధం అని వాడు అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసి నేను ఇతను లాక్కొని నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానంటే ఏ నా కొడుకు వస్తాడో రాని తేల్చుకుంటా నేను నీకు చేతనైన చేసుకో అని చెప్పేసి వాడు కార్ ఎక్కి వెళ్లిపోయాడు ఈలోగా నేను ఆ టెన్షన్ లో ఎవరికి చేయాలని మా హస్బెండ్ కో నాన్నకో చేద్దామని ఫోన్ చేస్తా ఉంటే తిరుక్కొని వచ్చాడు మళ్ళీ తిరుక్కొని వచ్చి ఎక్కడా ఏ నా కొడుకు వస్తావు పోలీసు నా కొడుకున్నావే ఎవడు రాలేదే అని చెప్పి వాడు రోడ్డు మీద 2 నిమిషాలు తిరిగి వాళ్ళ వాళ్ళు ఎవరో బంధువులు నువ్వు వెళ్ళిపో దీపు నువ్వు వెళ్ళిపో దీపు అంటున్నారు వాడు వెళ్ళిపోయాడు నేను కార్ ది ఫోన్ నెంబర్ వెనక కార్ నెంబర్ ఫోటో తీసుకున్నాను వాడి ఫోటో తీసుకున్నాను ఆ తర్వాత నేను మా హస్బెండ్ వాళ్ళకి ఫోన్ చేశాను తర్వాత మా ఫాదర్ కి చేసి చెప్పాను వాడు ఇట్లా నన్ను ఈ మాదిరి నడి రోడ్డు మీద ఇట్లా చేసేలాడు వాడి ఫోటో పంపిస్తున్నాను మీరు వెంటనే వాడిని ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి అంటే ఆయన ఎవరికో చెప్తే వాడిని చిత్తూరులో పట్టారు సో ఈలోగా ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి వాడికి ఫోన్ చేశారు నువ్వు వెనక్కి రా మేము ఇక్కడ ఉన్నాము నువ్వేదో సీన్ చేసేలావు అంటే కూడా వాడు వెళ్ళిపోయాడు చిత్తూరులో పట్టుకొని చంద్రగిరిలో పట్టుకొని స్టేషన్ లో పెట్టుకుంటే మళ్ళీ మాకు తెలిసిందేమంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మేనల్లుడు అంట ఎవరో ఒంగోలు ఆయన అంట అందుకని వాడు అక్కడ కూర్చొని అందరికి ఫోన్లు చేయించేసి మొదలు పెట్టారు బేరాలు మేము సారీ చెప్తామనో లేదా వాడిని ఎస్కేప్ చేసేమనో ఈలోగా నేను నాకు కావాల్సిన అందరికి ఫోన్ చేసుకున్నాను వాడిని ఇక్కడ పట్టుకొస్తే తప్ప నేను వెళ్ళనని కూర్చున్నాను మధ్యాహ్నం 1 గంట నుంచి నేను ఇక్కడ కూర్చోన్నాను పచ్చి మంచినీళ్ళు తాగడం లేదు మేము నా పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నాము వాడిని 2 గంటలకు తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టుకుని తాగుబోతు వాడు తాగేసున్నాడు వాణ్ణి కూర్చోబెట్టుకుని మాట్లాడుతా ఉంటారు స్టేషన్ లో దేనికి రక్షణ మాకు నన్ను స్టేషన్ కి రా లేదంటే ఇంటికి రా నీకు రక్షణ నీకు క్షమాపణ చెప్పిస్తామని ఎస్పీ మేడం చెప్తున్నారంట ఆమె ఒక లేడీ ఇక్కడ ఒక లేడీ నేను బాధపడి ఉండేది ఒక పొలిటీషియన్ ఒక ఎంపీ ఎటువంటి ఎంపీనో మీకు అందరికీ తెలుసు మేము ఏ రోజు ఇంత చిన్న మట్ట తెచ్చుకునేది లేదు మమ్మల్ని రోడ్డు మీద వాడు అంత హెరాస్ చేసిపోతే వాడిని పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఇక్కడంటే మేమంతా వాడిని ఏమో చేసేస్తామంట అందుకని లా అండ్ ఆర్డర్ ఇక్కడికి తీసుకురారంట వాడిని మేము వెళ్ళాలంట వాడికి సారీ చెప్పిస్తారంట వాడేంటి నాకు సారీ చెప్పేది కుక్క వాడు ఆడదాన్ని రోడ్డు మీద మాట్లాడిపోయినాడు ఒక ఎస్సీ నెట్టుబడితే ఎట్టుకున్నాడు నేను ఒక ఎస్సీ అతను ఒక ఎస్సీ మా ఇద్దరిని కులం పేస్ట్తో దూషించి వాడు ఎట్టుబడితే ఎట్టు కొట్టిపోయాడు మేమెప్పుడు ఇంత చిన్న హామ్ చేసిన వాళ్ళు కాము మేము చాలా పొలైట్ గా ఉంటాం నేను ఒక ఎంప్లాయీని వాడు మమ్మల్ని రోడ్డు మీద గలాట్ చేసిన నా డిమాండ్ ఒకటే వాడిని ఎందుకు పోలీస్ స్టేషన్ లో కూర్చొని మేపుతా ఉన్నారు ఏసీ రూమ్ లో కూర్చోబెట్టుకుని ఎందుకంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ మేనల్లుడా నేను ఒక ఎంపీ కూతురు నాకేంటి నేను ఇక్కడ కూర్చున్న రోడ్డు మీద అందరు అంటారు పొలిటీషియన్స్ అంటే మీకా మీకేముందులేని ఇది మాకుండేది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతానా నేను ఒక ఎస్సీ ఉమెన్ నేను నాకు జరిగింది అన్యాయం ఒక ఎంప్లాయీ అతని వాడిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకుని ఇప్పుడు నన్ను లేపేసేదానికి వచ్చేసారు పోలీసులు మొత్తం నన్ను లేపేసి తీసుకెళ్లిపోతారు వాడిని నాకు క్షమాపణ చెప్పిస్తారంట నేను వాడు ఎక్కడైతే అఫెన్స్ చేసినాడో వాడు అక్కడికి రావాలి వాడు వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పాక మళ్ళీ ఆలోచిస్తాను వాడి గురించి నేను అప్పటి వరకు ఇక్కడ నుంచి లేను మమ్మల్ని ఏమన్నా చేసుకోండి మేము లేము ఎంతమంది అయినా వస్తాను
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.